శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. నేను మీ మాచిరాజు. నిత్య జీవితంలో చాలామంది కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి కోపం తగ్గాలంటే ఏం చేయాలి? చాలామంది పసిపిల్లలకి మొండితనం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మొండితనం తగ్గాలంటే ఏం చేయాలి? పెద్దవాళ్లకు కోపము, చిన్నవాళ్లకు మొండితనము, లేదా ఎవరికైనా కోపం మొండితనం తగ్గాలంటే ఏం చేయాలంటే మనకు శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు. ఆ పరిహారాలు పాటించాలి. ఎవరైనా సరే ఆదివారం రోజు కొబ్బరికాయ తీసుకోండి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ ఒక్కసారి కొట్టగానే పగిలేటట్టు పగలగొట్టండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నడిచి వెళ్ళి కాళ్ళు కడుక్కొని శివాలయంలో శివదర్శనం చేసుకోండి. ఇలా వరుసగా 9 ఆదివారాలు చేయాలి. 9 ఆదివారాలు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పట్టుకొని నవగ్రహాలకి 9 ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయ కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి శివదర్శనం చేసుకుంటూ ఉంటే కోపము, మొండితనం అన్నీ తగ్గిపోవటానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మంగళవారం రోజు, శుక్రవారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. రావి చెట్టు మొదట్లో చెంబెడు నీళ్లు పోయండి. 5 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే కూడా కోపం, మొండితనం అన్నీ తగ్గిపోతాయి. అలాగే రావి చెట్టు దగ్గర ఏవైనా విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలకి ఉమ్మెత్త పూలు కానీ చామంతి పూలు కానీ మీ చేత్తో సమర్పించండి. ఉమ్మెత్త పూలు లేదా చామంతి పూలు రావి చెట్టు మొదట్లో విగ్రహాలకు సమర్పిస్తే కూడా కోపము, మొండితనం అన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పరిహారాలు చాలా చక్కగా పనిచేస్తాయి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. జాతక సమస్యల పరిష్కారానికి, సులభమైన పరిహారాల కొరకు సంప్రదించండి శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు, శ్రీ శాంకరి భవిష్య దర్శిని, శివం రోడ్, హైదరాబాద్. వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా, పోస్టల్ ద్వారా మీ జాతక సమస్యల పరిష్కారానికి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9399990660.